Hi friends, welcome to Raj Smart Learners, the knowledge hub. In this video, I am going to explain about the topmost social reformer in India during the 19th century, none other than Raja Ramohan Rai. Raja Ramohan Rai, the social reformer. సో మనం ఈ వీడియోలో రాజా రామ్మోహన్ రాయ్ యొక్క సోషల్ రిఫార్మ్ మూమెంట్లో ఏ విధమైనటువంటి కీలక పాత్ర పోషించాడు అనేటువంటి విషయాల గురించి మనము తెలుసుకోబోతున్నాము సో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ బోత్ తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బికాస్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ ఆల్సో ఆస్కింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ బోత్ తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ సో యూ కెన్ అండర్స్టాండ్ సో ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద రాజా రామ్మోహన్ రాయ్ సో యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ సో దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద క్లారిటీ అండ్ ఓవరాల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద రిఫార్మ్స్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్ సో మనము మత సంస్కరణ ఉద్యమాలు అనేటువంటి పేరుతో పిలుస్తాం సో పంతొమ్మిది ఇరవై శతాబ్దాలలో వచ్చినటువంటివే ఈ మత సాంఘిక ఉద్యమాలు మరి వాటి గురించి ఏంటో అనేటువంటిది బ్రీఫ్గా మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాము అదేవిధంగా మత సంస్కరణ ఉద్యమాలలో రాజా రామ్మోహన్ రాయ్ యొక్క పాత్రను గురించి మనం చాలా క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము సో ఇప్పటి మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం సో మీకు ఏమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి ఇది అన్ని రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడుతుంది అదేవిధంగా డిగ్రీ మరియు ఎంఏ చదివేటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఈ మోడర్న్ ఇండియా సెక్షన్ అనేటువంటిది చాలా చాలా కీలకము అటు అకాడమిక్ గాను ఇటు డిగ్రీకి అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియోను తయారు చేయడం జరిగింది సో అందరూ కూడా వీక్షించండి మనకు రాజా రామ్మోహన్ రాయ్ సో హూ ఇస్ రాజా రామ్మోహన్ రాయ్ రాజా రామ్మోహన్ రాయ్ అంటానట్టే మనకు గుర్తొచ్చేది ఎవరు వెంటనే బెంగాల్ అనేటువంటిది గుర్తొస్తుంది సాంఘిక సంస్కరణోద్యమాలు అనేటువంటివి గుర్తొస్తాయి ఇతను పదిహేడు వందల డెబ్బై రెండు పద్దెనిమిది వందల ముప్పై మూడు సంవత్సరాల మధ్య కాలంలో జీవించి ఉన్నాడు అంటే పదిహేడు వందల డెబ్బై రెండు అనేటువంటిది ఈ వాజ్ బోర్న్ ఇన్ సెవెంటీన్ సెవెంటీ టూ అండ్ ఈ వాజ్ డైడ్ ఇన్ ఎయిటీన్ థర్టీ త్రీ సో దిస్ ఇస్ ద రాజా రామ్మోహన్ రాయ్ పీరియడ్ ఓకే సో లెట్ మీ స్టార్ట్ విత్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సోషియలిజస్ రిఫార్మ్ మూమెంట్స్ ఇన్ నైన్టీన్త్ అండ్ ట్వంటీన్త్ సెంచరీ సో మనకు పంతొమ్మిదవ శతాబ్దాలలో సామాజిక మరియు మత విషయాలలో అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి ఎందుకంటే పంతొమ్మిదవ శతాబ్దంలో ఆంగ్ల విద్యావాద విధానం వచ్చింది విధంగా సమాజంలో ఎక్కడ చూసినా కూడా అనేక రకాలైనటువంటి జంతుబలుడు ఆచారాలు సాంప్రదాయాలు మూఢనమ్మకాలతో సమాజం అనేటువంటిది కొన్ని రుగ్మతలకు మూలంగా ఉండేటువంటిది అదేవిధంగా ఆల్బెరుని పదకొండవ శతాబ్దంలోనే చెప్పాడు ఏమని భారతీయులు బయట ప్రపంచంతో సంపర్కం లేకుండా ఏకాంతవాసంలో జీవిస్తూ ఉన్నారు అని అంటే సో ఇండియా డిడ్ నాట్ హ్యావ్ మచ్ రిలేషన్స్ విత్ ఫారెన్ బికాస్ దే ఆర్ ఆల్వేస్ లివింగ్ ఇన్ ఔట్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ ఇంచుమించు అదే పరిస్థితి భారతదేశంలో పంతొమ్మిదవ శతాబ్దం వరకు కూడా కొనసాగింది అని చెప్పి ఇతను చెబుతూ ఉన్నాడు అదేవిధంగా ఆచారాలు సాంప్రదాయాలు సిద్ధాంతాలు సో సోబలులు ఇలాంటివన్నీ కూడా స్త్రీలకు చిన్నప్పుడే వివాహం చేయడము బాల్య వివాహాలు అంటాం మీద వివాహాలు లేవు చదువుకోకూడదు స్త్రీలు అనేటువంటి కొన్ని సామాజిక రుగ్మతలు అనేటువంటివి ఉన్నాయి సతీ ఆచారం అనేటువంటిది కూడా ఉంది అంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్య కూడా చనిపోవాలి అనేటువంటిది సో ఇట్లాంటివన్నీ కూడా మత సాంఘిక విషయాలలో చాలా రకాలైనటువంటి రుగ్మతలు అనేటువంటివి భారతీయుల్లో ఉన్నాయి బట్ పద్దెనిమిది పంతొమ్మిది అంటే పంతొమ్మిది ఇరవై శతాబ్దాల్లో వచ్చినటువంటి ఈ సోషల్ జస్టిస్ రిఫార్మ్ మూమెంట్స్ వలన జీవన విధానం అంతా కూడా పూర్తిగా మార్చివేశాయి దానికి కారకుడే ఆర్ధుడే రాజా రామ్మోహన్ రాయ్ బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ పదిహేడు వందల డెబ్బై రెండు మే ఇరవై రెండవ తేదీన ఇతను జన్మించాడు సో రాజా రామ్మోహన్ రాయ్ వాజ్ బోర్న్ ఇన్ సెవెంటీన్ సెవెంటీ టూ సెవెంటీన్ సెవెంటీ టూ మే ట్వంటీ టూ సో హీ వాజ్ ఏ ఇండియన్ సోషల్ రిఫార్మర్ హు వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ది బ్రహ్మసభ బ్రహ్మసభ బికమ్ బ్రహ్మ సమాజ్ లాటర్ ది ప్రాసిక్యూటర్ ఆఫ్ ది బ్రహ్మ సమాజ్ ఏ సోషల్ జస్ట్ రిఫార్మ్ మూమెంట్స్ ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ సో బ్రహ్మ సమాజం స్థాపించి సామాజిక సంస్కరణ ఉద్యమానికి ఇతను పూనుకోవడం అనేటువంటిది జరిగింది సో ఇతను రాధానగర్ అనేటువంటి ప్రాంతంలో జన్మించాడు అప్పట్లో రాధానగర్ అనేటువంటిది ఎక్కడుంది బుర్ద్వాన్ డిస్టిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుర్ద్వాన్ డిస్టిక్ ఆఫ్ బుర్ద్వాన్ డిస్టిక్ ఆఫ్ బెంగాల్ బాగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇతను అనేక రకాలైనటువంటి సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలకు పిలుపునిచ్చాడు హీ వాజ్ గివెన్ ద టైటిల్ ఆఫ్ రాజా బై అక్బర్ టు ద మొఘల్ ఎంపరర్ ఇతన్ని అప్పట్లో మొఘల్ చక్రవర్తి అనేటువంటి రెండవ అక్బరు ఇతనికి రాజా అనేటువంటి ఇచ్చాడు సో రామ్మోహన్ రాయ్ ఈజ్ ద ఒరిజినల్ నేమ్ రాజా ఈజ్ ఏ టైటిల్ ఆఫ్ రామ్మోహన్ రాయ్ సో వీ కెన్ కాల్ ఇట్ యాస్ రాజా రామ్మోహన్ రాయ్ సో రాజా అనేటువంటి బిరుజును ఇచ్చాడు కాబట్టి రామ్మోహన్ రాయ్ ఏమైనాడు రాజా రామ్మోహన్ రాయ్ కావడం అనేటువంటిది జరిగింది ఆ టైటిల్ని ఎవరిచ్చారనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అక్బర్ టూ అప్పట్లో మొఘల్ చక్రవర్తి అక్బర్ టూ అనేటువంటి ఆయన ఇవ్వడం జరిగింది హిస్ ఇన్ఫ్లుయెన్స్ వాస్ అపార్ ఎంట్రీ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ పాలిటిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషన్ అండ్ రిలీజియన్ చూడండి ఇతరులు అనేక రంగాలపైన ప్రభావితం చేశాడు వాటిలో రాజకీయాలను ప్రభావితం చేశాడు అదేవిధంగా పరిపాలనా విషయాల్లోనూ ముఖ్యంగా విద్యలోను మరియు సామాజిక మతంలోనూ కూడా ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేయడానికి ఆదుడిగా మనము రాజా రామ్మోహన్ రాయ్ అని పేర్కొనక తప్పదు బాగా గుర్తుపెట్టుకోవాలి సో మరి రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటిది వాటికి చాలామందికి మనం చూసి ఉండము సో హీఈ్ ద రాజా రామ్మోహన్ రాయ్ అంటే ఈ ఫోటోగ్రాఫ్లో మనం సో యూ కెన్ అబ్జర్వ్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్ సో హీ ద ఒరిజినల్ ఫిగర్ ఆఫ్ రాజా రామ్మోహన్ రాయ్ పైన పెద్ద టర్బన్ లాగా ఉంటుంది సో డిఫరెంట్ వేషాధారణ కూడా కలిగి ఉండడం అనేటువంటి ఇతని యొక్క స్పెషాలిటీ సో ఇతనికి కొన్ని రకాలైనటువంటి బిరుదులు ఉన్నాయి సో నెంబర్ వన్ ఇస్ రాజా యా ఆల్రెడీ టోల్డ్ దిస్ టైటిల్ వాజ్ గివెన్ బై ది మొఘల్ ఎంపరర్ అక్బర్ టూ ఓకే బట్ అట్ ది సేమ్ టైమ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా సో రాజా రామ్మోహన్ రాయ్ ఈజ్ టైటిల్ యాజ్ ద రా ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా సో అదేవిధంగా మూడవది పైనీర్ ఆఫ్ న్యూ ఇండియా అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు పైనీర్ ఆఫ్ న్యూ ఇండియా అనేటువంటి ఈ మూడు కూడా టైటిల్స్గా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇతను అనేక రకాలైనటువంటి న్యూస్ పేపర్ను స్టార్ట్ చేశాడు ఎందుకు చేశాడంటే తన యొక్క ఐడియాస్ అన్నింటినీ కూడా సమాజంలోకి తెలవడానికి సమాజంలో ప్రభావితం చేయాల్సినటువంటి అవసరం ఉంది సో కాబట్టి అతను అన్నీ కూడా తన యొక్క సిద్ధాంతాలు గ్రంథాలుతో పాటు న్యూస్ పేపర్లు కూడా ఏర్పాటు చేసి స్టార్ట్ చేసి వాటి ద్వారా కూడా తన యొక్క ఐడియాస్ అన్నింటినీ కూడా ప్రజలలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు వాటిలో అత్యంత ప్రధానమైనటువంటి ది మిరాత్ ఉల్ అక్బర్ అనేటువంటిది బట్ అట్ ది సేమ్ టైమ్ సంబంధ కౌముదీ సంబంధ కౌముదీ అనేటువంటిది ఒకటి సో మూడవది వచ్చి బంగదూత సో దెర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ స్టార్టెడ్ బై రాజా రామ్మోహన్ రాయ్ సో వన్ ఈజ్ మిరాతుల్ అక్బర్ అండ్ సెకండ్ ఈజ్ సంబంధ కౌముదీ అండ్ థర్డ్ వన్ ఈస్ బంగదూత బంగదూత ఈ హ్యాస్ పబ్లిష్డ్ మెనీ ఆర్టికల్స్ ఇన్ దట్ న్యూస్ పేపర్స్ ఓకే అండ్ హిస్ ఫాదర్ నేమ్ వాస్ రమాకాంత్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రమాకాంత్ ఈజ్ ద వైష్ణవేట్ అండ్ ఈస్ మదర్ థరణి తరణి షీస్ బిలాంగ్స్ టు శక్తి క్లాన్ శక్తమతి సక్త మతాని క్లాన్ ఓకే సో హీ వాజ్ నోన్ ఫార్ హిస్ ఎఫర్ట్స్ టు అబాలిష్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ సతీ అండ్ చైల్డ్ మ్యారేజెస్ సో రాజా రామోహన్ రాయ్ తండ్రి పేరు ఏంటి రమాకాంత్ అమ్మ పేరు వచ్చి తరణి ఈ రమాకాంత్ అనేటువంటి ఆయన వైష్ణవేటు అంటే విష్ణువుని ఆరాధించేటువంటి వాడు అదేవిధంగా వాళ్ళ అమ్మ పేరు తరణి ఏమో వచ్చి శక్తమాత్యాని అనేటువంటి ఒక రకమైనటువంటి క్లాన్కు చెందినటువంటి ఆవిడ సో ఇతని యొక్క ఎఫర్ట్ అనేటువంటిది ఎప్పుడూ కూడా సతీశ గమనాన్ని రూపుమాపడానికి మరియు బాల్య వివాహాలను రూపుమాపడానికి ఎంతగానో ప్రయత్నం చేయడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా రాయ్ ఇస్ కన్సిడర్ టు బి ద ఫాదర్ ఆఫ్ బెంగాల్ రిణై జాన్స్ చూడండి బెంగాల్లో సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆద్యునిగా ఇతన్ని పేర్కొంటారు అండ్ ఇన్ ఎయిటీన్ నాట్ ఫోర్ రామ్మోహన్ రాయ్ రోట్ తుహఫుత్ ఉల్ మువాహిద్దీన్ ఇట్ ఈస్ ఇన్ ఏ గిఫ్ట్ టు మైనారిటీస్ ఇన్ పర్షియన్ లాంగ్వేజ్ విత్ అన్ ఇంట్రడక్షన్ ఇన్ అరబిక్ చూడండి ఇతను పద్దెనిమిది వందల నాలుగో సంవత్సరంలో రాజా రామ్మోహన్ రాయ్ తుహఫుత్ ఉల్ మువాహిద్దీన్ అనేటువంటిది రాయడం జరిగింది సో అది పర్షియన్లో ఉంది దాంట్లోనే అరబిక్ భాషను కూడా మొట్టమొదటిసారిగా కొంత అంటే ఆల్రెడీ ఉన్నింది సో అరబిక్ భాషను కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది కూడా మనకు కనిపిస్తూ ఉంది బట్ అట్ ది సేమ్ టైమ్ ఈ లర్న్ బెంగాలీ అండ్ సమ్ అదర్ సాంస్క్రిట్ అండ్ పర్షియన్ ఇతనికి బెంగాల్ లాంగ్వేజ్ వచ్చు తర్వాత వచ్చి సాంస్క్రిట్ వచ్చు తర్వాత వచ్చి పర్షియన్ కూడా వచ్చు అంటే బహుభాష కోవిదురుగా మనము ఇతన్ని చెప్పుకోవచ్చు అదేవిధంగా హీ నోస్ అండ్ హీ షావ్ స్టడీడ్ పర్షియన్ అరబిక్ ఇన్ మద్రసాస్ మద్రసాస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు అంటే మామూలుగా పాఠశాలలు అనేటువంటి పేరుతో పిలుస్తాము మామూలుగా ముస్లింలు ఏర్పాటు చేసినటువంటివి మద్రసాలు దాంట్లో ఉర్దూను కూడా ఎక్కువగా అరబిక్ ఉర్దూ లాంటి హిందీ లాంగ్వేజెస్ని కూడా అప్పట్లో బోధించేటువంటి వాళ్ళు అనమాట సో పాఠాల్లో చదువుకున్నాడు అండ్ ఆఫ్టర్ దాట్ హీ లెర్న్ ద ఇంట్రిసికేస్ ఆఫ్ సంస్క్రిచ్ అండ్ హిందూ స్క్రిప్చర్ ఇంక్లూడింగ్ ద వేదాస్ అండ్ ఉపనిషత్ సో ఇతను అరబిక్ నేర్చుకున్నాడు పర్షియన్ నేర్చుకున్నాడు అదేవిధంగా సంస్క్రిత్ కూడా అతనికి తెలుసు హిందీ కూడా అతనికి తెలుసు అందులో ముఖ్యంగా వేదాల గురించి మరియు ఉపనిషత్తుల గురించి కూడా అతను బాగా తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది మరి ఏం చేస్తాడో ఇక్కడ మనము చూద్దాం సో వాట్ ఆర్ ద మేజర్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్డ్ బై ది రాజా రామ్మోహన్ రాయ్ ఇక్కడ తహుఫుద్ ఉల్ ముహాయిద్దీన్ అనేటువంటి గ్రంథం రచించాడు కదా అందులో ఏకేశ్వరూపాసకులకు కానుక అనేటువంటి పేరుతో పిలుస్తాము తెలుగులో సో అందులో ముఖ్యంగా విగ్రహారాధనను అందులో విశ్వాసాలను ఖండించాడు భగవంతుడు ఏకత్వాన్ని సమర్థించాడు ఈ టోల్డ్ దట్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్ అన్నాడు గాడ్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ ఈజ్ వన్ అని చెప్పి ఈ గ్రంథంలో కూడా చెప్పాడనమాట సో ఇక్కడ మామూలుగా పద్దెనిమిది వందల నాలుగు పద్దెనిమిది వందల పద్నాలుగు పద్దెనిమిది వందల నాలుగు పద్దెనిమిది వందల పద్నాలుగులో ఈస్ట్ ఇండియా కంపెనీలో చిన్న ఉద్యోగగా పనిచేశాడు అతని పేరు వచ్చి జాన్ డిగ్రీ అనేటువంటి ఆయన దగ్గర ఇతను కొంతకాలము కరెక్ట్ కొంతకాలము దివాన్గా పనిచేయడం అనేటువంటి జరిగింది అప్పట్లో డిగ్బే అనేటువంటి ఆయన రంగాపూర్ కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు తర్వాత అతనికి నచ్చలేదు ఆ పదవిని పక్కన పెట్టేశాడు తర్వాత హిందూ జైన మహమ్మదీయ పండితులతో చర్చలు కూడా జరిపాడు హరిహరానంద తీర్థస్వామి వెరీ వెరీ ఇంపార్టెంటు హరిహరానంద హరిహరానంద తీర్థస్వామి పండితుడు ఈతన్తో తాంత్రిక గ్రంథాలన్నీ కూడా పఠించాడు ప్రతి సాయంత్రము తన నివాస గృహంలో సమావేశాలు కూడా జరిపాడు దీన్ని ఇష్టాగోష్ఠి అనేటువంటి పేరుతో పిలుస్తారు సో రాయ్ అట్ ది ఏజ్ ఆఫ్ ట్వంటీ టూ ఇయర్స్ సో హీ ఈస్ లర్నింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లీష్ బట్ అట్ ది సేమ్ టైమ్ హీ నోస్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ యూరోపియన్ పాలిటిక్స్ సో యూరోపియన్ పాలిటిక్స్ పైన ఫ్రెంచ్ విప్లవం గురించి కూడా ఆయన తెలుసుకోవడం అనేది జరిగింది సో ఇన్ ఎయిటీన్ ఫోర్టీన్ హీ వాస్ సెటిల్డ్ ఇన్ కల్కత్తా సో ఇన్ దట్ ప్లేస్ హీ హెస్ లర్న్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్

సో హీ ఎస్టాబ్లిష్డ్ ఆత్మీయ సభ ఆత్మీయ ఆత్మీయ సభ ఆత్మీయ సభ అనేటువంటి సంస్థను నెలకొల్పాడు ఏంటి ఏంటిసారి ఆత్మీయ సభ అంటే భగవంతుడు ఒక్కడే అంటే ఏకేశ్వర ఉపాసన సూత్రాన్ని ప్రతిపాదించాడు దీంట్లో ఓకేనా సో సో లెట్ మీ స్టార్ట్ విత్ మేజర్ రిఫార్మ్స్ రాజా రామ్మోహన్ రావు ఐస్ ఇంపాక్ట్ ఆన్ మోడర్న్ ఇన్ హిస్టరీ వాజ్ హిస్టరీ వైబల్ ఆఫ్ యూర్ ప్యూర్ అండ్ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వేదాంత స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ యాజ్ ఫౌండెడ్ ఇన్ ది ఉపనిషత్స్ ఇక్కడ ఉపనిషత్తులో ఉన్నటువంటి వేదాంత విశ్వవిద్యాలయాన్ని కూడా అతను ఎంతగానో బోధించడం అనేటువంటి జరిగింది ముఖ్యంగా వేదాంతాన్ని మరియు ముఖ్యమైనటువంటి ఈ ఉపనిషత్తుల గురించి చాలా అనేక రకాలైనటువంటి గ్రంథాలను కూడా అతను చదవడం అనేటువంటి జరిగింది వాటితో ఇన్ఫ్లుయెన్స్ కూడా అతను కావడం అనేటువంటిది జరిగింది అంతేకాకుండా ఉపనిషత్తుల అనువాద గ్రంథాలను కూడా ఆయన ప్రచురించాడు సో హీ వాజ్ పబ్లిష్డ్ మెనీ న్యూస్ పేపర్స్ యాజ్ వెల్ యాజ్ మెనీ షార్ట్ నోట్స్ ఓకే దీనివల్ల ఆయనకు భావాలను కొంత ప్రచారం కూడా కలిగింది బాగా గుర్తుపెట్టుకోవాలి సో అదేవిధంగా

ఉండేటువంటి అంటే వేదాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా వరకు ఇంగ్లీష్ లేక ట్రాన్స్లేషన్ చేశాడు సో దానికి కలకత్తా ఎనిటేరియన్ సొసైటీ వాళ్ళు కూడా ఎంతగానో సహకరించారు ముఖ్యంగా ఈ బ్రహ్మ సమాజ స్థాపకుల అత్యంత ముఖ్యమైనటువంటి వాడు రాజా రామ్మోహన్ రాయ్ బాగా గుర్తుపెట్టుకోవాలి ద బ్రహ్మ సమాజ్ ప్రైడ్

అతను అతని యొక్క పక్కన పనిపెట్టేసి పూడ్చివేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అనమాట ఇది చాలా భయంకరమైనటువంటి ఒక సామాజిక రుగ్మత అప్పట్లో అంతేకాదు ఒక్కొక్కసారి బర్నింగ్ అంటే కొన్ని మామూలుగా క్యాస్ట్లలో కాల్చి వేయడం జరుగుతుందన్నమాట సో ఆ మంచి మంటల్లో కూడా ఈమె అగ్నిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలంట సో ఇలాంటి భయంకరమైనటువంటి ఆచారాన్ని రూపుమాపడానికి రాజా రామ్మోహన్ రాయ్ కృషి చేయడం అనేటువంటిది జరిగింది అదే విధంగా ఎయిటీన్ ఫిఫ్టీన్ హి స్టార్టెడ్ ఆత్మీయ సభ ఈ ఫిలసాఫికల్ డిస్కషన్ సర్కిల్ ఇన్ కోల్కత్తా కోల్కతాలో ఇతను ఆత్మీయ సభ అనేటువంటిది స్థాపించాడు ఇందులో ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటిది తత్వ విచారాన్ని అందరినీ కూడా బయటికి తేగలిగాడు ప్రచారంలోకి తీసుకొచ్చాడు మాకు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ కలకత్తా ఇన్ బెంగాల్ సో ఇన్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఈ లాంచ్డ్ బ్రహ్మసభ విత్ దేవేంద్రనాథ్ ట్యాగూర్ దేవేంద్రనాథ్ ట్యాగూర్తో కలిసే బ్రహ్మో సభ సభ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా జరిగిందనమాట సో తర్వాత వాళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తాయి బై నైన్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఈ హ్యాడ్ బికమ్ ద వెల్ నోన్ ఫిగర్ ఆఫ్ ఇండియా ఎందుకంటే అప్పటికే ఇతనికి మంచి పేరు అనేటువంటిది రావడం జరిగింది సో రాజా రామ్మోహన్ రాయ్ అంటే అందరికీ కూడా తెలుసు అనమాట ఇన్ ఎయిటీన్ థర్టీ ఈ హ్యాడ్ గాన్ టు ఇంగ్లాండ్ యాజ్ ఆన్ ఎన్వే ఆఫ్ ది మొఘల్ ఎంపరర్ అక్బర్ షా టూ హూ ఇన్వెస్టెడ్ హిమ్ విత్ ద టైటిల్ ఆఫ్ రాజా ద కోర్ట్ కింగ్ ఆఫ్ విలియం ఫోర్ ఇక్కడ చూడండి పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో ఎక్కడికి వెళ్ళాడు ఇంగ్లాండ్కి వెళ్ళాడు ఎవరు వెళ్ళారు రాజా రామ్మోహన్ రాయ్ ఎందుకు వెళ్ళాడు ఇక్కడ అప్పట్లో మొఘల్ చక్రవర్తి అనేటువంటి అక్బర్ షా టూ సో రెండవ అక్బర్ అనేటువంటి ఆయన ఉన్నాడు కదా ఈయనకు ఈయనే మనకు ఎవరికిచ్చారు టైటిల్ రాజా అనేటువంటి బిరుదుని ఇవ్వడం అనేటువంటి జరిగిందనమాట సో ఆయనకు పెన్షన్కు సంబంధించి ఫండ్ ఇంకా పెంచాలి అనేటువంటి దాని గురించి వాదన చేయడానికి అక్కడికి వెళ్ళాడు తర్వాత సక్సెస్ కావడం అనేటువంటి జరిగింది ఎక్కడికి విలియం ఫోర్ అనేటువంటి ఆయన అప్పట్లో ఇంగ్లాండ్ రాజుగా ఉన్నాడనమాట బాగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇన్ ఎయిటీన్ ట్వంటీ ఇన్ ఎయిటీన్ ట్వంటీ పెర్సెప్స్ ఆఫ్ జీసస్ వెరీ వెరీ ఇంపార్టెంటు ప్రిసెప్ ఆఫ్ ప్రిసెప్ ఆఫ్ జీసస్ అనేటువంటి అంటే తెలుగులో శాంతి సంతోషాలకు మార్గము గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ అంటే ప్రిసెప్స్ ఆఫ్ ది జీసస్ అనేటువంటిది ప్లస్ గైడ్ జీఐడిఈ గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ అనేటువంటి గ్రంథాలన్నింటినీ కూడా ప్రచురించడం అనేటువంటి జరిగింది ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ ఈ ప్రచురణ క్రైస్తవుల మతంలో ఉన్నటువంటి త్రిమూర్తిత్వాన్ని గురించి సరాంపూర్లో ఉన్నటువంటి బాప్టిస్టు మిషనరీలతో వివాదం ఏర్పడింది తర్వాత గ్రీకు హిబ్రూ భాషల్లో ఉన్నటువంటి క్రైస్తవ మంద గ్రంథాలను కూడా అధ్యయనం చేశాడు ఏకేశ్వర సమర్థవంతంగా వివరించాడు విలియము యాడమ్ అనేటువంటి ఒక బాప్టిస్టు మతాచారుడు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ బాప్టిస్టు మతాచారుడు కూడా ఏకేశ్వర వాదనాన్ని స్వీకరించాడు రాయ్ యొక్క వాదనతో ఏకీపించడం అనేటువంటిది జరిగింది సో తారాచంద్ అనేటువంటి ఆయన కూడా అప్పట్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా పేర్కొనవచ్చు ఈయన రాజా రామ్మోహన్ రాయ్ యొక్క అనుయాయుడిగా కూడా చెప్పుకోవచ్చు అనమాట అట్లే చంద్రశేఖర్ దేవ్ అనేటువంటి ఆయన కూడా రాజా రామ్మోహన్ రాయ్కి ఎంతగానో సహకరించడం అనేటువంటిది జరిగింది అనేటువంటి ఆయన స్వయంగా ఈ మొత్తం అంతా కూడా ఏదైనా ఒక సభ జరిపితే బాగుంటుంది అని చెప్పి కొన్ని సలహాలు కూడా తీసుకోవడం జరిగింది భగవంతుడు ఒకటే అనేటువంటి విషయాన్ని కూడా ఏర్పరచడం అనేటువంటిది జరిగింది సో తర్వాత పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలోని వీళ్ళకి కృషితోనే పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది ఆగస్టు ఇరవై ఆగస్టు ఇరవైన తారాచంద్ కార్యదర్శిగా సో సెక్రటరీ ఆఫ్ సెక్రటరీ ఎవరు అప్పట్లో తారాచంద్ అనేటువంటి ఆయనగా బ్రహ్మ సమాజం అనేటువంటిది నెలకొల్పబడింది ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ సో బ్రహ్మ సమాజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ హూ ఇస్ ద సెక్రటరీ ఆఫ్ బ్రహ్మ సమాజ్ తారాచంద్ సమావేశ స్థలానికి పక్కన ఉన్నటువంటి గదులు ఇద్దరు తెలుగు బ్రాహ్మణుల చేత వేద పఠనం కూడా చేశారంట బ్రహ్మసభ అనేటువంటి పేరుతో ఇది బాగా వ్యవహరించబడింది సో సంవాద కౌముది ఆల్రెడీ చెప్పాను సో ఏం ఇందులో ఏముంది సమా సమాజ సూత్రాల వ్యాప్తి కోసం ఈ సంబంధ కౌముదీ అనేటువంటి పత్రిక ఉపయోగపడింది సో పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో సతీసాగమనాన్ని నిషేధించడం కూడా జరిగిందనమాట అదేవిధంగా ఈ సాట్ టు ఇంటిగ్రేట్ ద వెస్ట్రన్ కల్చర్ విత్ ద బెస్ట్ ఫ్యూచర్స్ ఆఫ్ హిస్ ఓ ఓన్ కంట్రీస్ ట్రెడిషన్స్ అంటే పాశ్చాత్య విధానం అనేటువంటిది మన సమాజంలో కూడా ఉండాలి ముఖ్యంగా మన యొక్క ఆచార సాంప్రదాయాలు కూడా కొంతవరకు మార్చాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పాడు అంటే ఆచార సాంప్రదాయాలు ఉంటాయి అవి పాటించే విధంగా ఉండాలి కానీ మూర్ఖంగా ఉండకూడదు అనేటువంటిది అతని యొక్క భావనగా ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి ఈ ఎస్టాబ్లిష్డ్ ది నెంబర్ ఆఫ్ స్కూల్స్ టు పాపులైజ్ ది మోడ్రన్ సిస్టమ్ ఎఫెక్టివ్లీ రీప్లేసింగ్ సంస్కృత్ బేస్డ్ ఎడ్యుకేషన్ విత్ ఇంగ్లీష్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అంటే అప్పట్లో మనకు చూడండి సంస్కృతం అనేటువంటిది ప్రధానమైనటువంటి లాంగ్వేజ్గా ఉండేది బట్ సంస్కృతంలో చదివితే మనకు మన భారతదేశంలో ఉండేటువంటి విషయాలే తెలుస్తాయి కాబట్టి సో ఇక్కడ సంస్కృతానికి బదులుగా ఆంగ్ల భాషను ప్రవేశపెడితే గనక ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో విషయాలు తెలుస్తాయి దానివల్ల అందరికీ కూడా ఉపయోగం ఉంటుందని చెప్పి పాశ్చాత్య విద్యా విధానానికి అతడు ఎంతగానో ప్రోత్సాహం ఇచ్చాడు బ్రిటిష్ గవర్నమెంట్తో కూడా వాదించి ఈ ఇంగ్లీష్ విద్యావ్యాప్తి కోసము పాశ్చాత్య విద్య కోసము రాజా రామ్మోహన్ రాయ్ ఎంతగానో కృషి చేయడం అనేటువంటిది జరిగింది సో ఈ ప్రమోటెడ్ ఈ రేషనల్ ఎథికల్ నాన్ అథారిటేరియన్ దిస్ వర్డ్లీ అండ్ సోషల్ రిఫార్మ్ ఇన్ హిందూయిజం అంటే హిందూ మతంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలను హేతువాదాన్ని సో వీటన్నిటినీ కూడా పూర్తిగా మార్చివేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇతను చెప్పడం అనేటువంటిది జరిగింది బట్ అట్ ది సేమ్ టైమ్ ఆచార సాంప్రదాయాలు పాటించమని చెప్తారు కానీ అందులో ఉన్నటువంటి రుగ్మతలు మాత్రమే పోవాలని ఇతని యొక్క వాదన ఇట్స్ రైటింగ్స్ ఆల్సో పార్ కుడ్ ద ఇంట్రెస్ట్ అమంగ్ ద బ్రిటిష్ అండ్ అమెరికన్ మ్యూనిటేరియన్స్ ఇతని యొక్క రచనలో కూడా ఇతని యొక్క వాదాలలో కూడా ఎప్పుడూ కూడా పాశ్చాత్య విద్యా విధానాలను ఎక్కువగానే ప్రోత్సహించడం అనేటువంటి జరిగింది సో ఇది ఎంతగానో బ్రిటిష్ వారిని కూడా ఆకట్టుకోవడం జరిగిందనమాట ఇన్ ఎయిటీన్ థర్టీ రాజా రామ్మోహన్ రాయ్ ట్రావెల్ టు ద యునైటెడ్ కింగ్డమ్ యాజ్ అంబాస్టర్ ఆఫ్ ది మొగల్ ఎంపైర్ టు ఎన్సూర్ దట్ లార్డ్ విలియం బెంటింగ్స్ బెంగాల్ సతీ రిగ్లైజేషన్ ఇన్ ఎయిటీన్ ట్వంటీ నైన్ బ్యానింగ్ ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ వాస్ నాట్ ఓవర్ టూ ఇక్కడ చూడండి బాగా గుర్తుపెట్టుకోవాలి పద్దెనిమిది వందల ముప్పైలో యునైటెడ్ కింగ్డమ్లోకి వెళ్ళాడు అక్కడ మొఘల్ శ్యామరాజ్ చక్రవర్తి అనేటువంటి ఆయనకు సో పెన్షన్ కావాలని చెప్పి వాదించాడు కొంతవరకు పెన్షన్ పనులు హైక్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది అదేవిధంగా అప్పట్లో లార్డ్ విలియం బెంటింగ్ అనేటువంటి ఆయన సో బెంగాల్లో సతీ సాగమనం అనేటువంటిది ఉన్నింది సో బెంగాల్లోనే కాదు భారతదేశం అంతా కూడా ఈ సతీ ఆగమనాన్ని రూపుమాపడానికి సో పద్దెనిమిది వందల సంవత్సరంలో ఈ సతీ యాక్ట్ అనేటువంటిది పాస్ చేయడంలో రాజా రామ్మోహన్ రాయ్ విలియం బెంటింగ్ గారికి ఎంతగానో సహకరించడం అనేటువంటిది జరిగింది అయితే ఈ డై స్టెఫ్లోన్ స్టెఫిల్టోన్ నార్త్ ఈస్ట్ ఆఫ్ బ్రిస్టల్ ఇన్ ఆన్ ట్వంటీ సెప్టెంబర్ ఎయిటీన్ థర్టీ త్రీ ద మే బాగా గుర్తుపెట్టుకోవాలి మెనిగ్నిటీస్ అండ్ వాస్ బరీడ్ ఇన్ ద ఆర్నోస్ వెల్ సెమెట్రీ ఇన్ సౌత్ బ్రిస్టల్ సో పద్దెనిమిది వందల ముప్పై మూడు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ అనేటువంటి నగరంలో రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి ఆయన మరణించడం జరిగింది మరి రిలీజియస్ రిఫార్మ్ ఎంసీ అనేటువంటివి కూడా మనం ఇక్కడ ఒకసారి చూద్దాం ఓకేనా సో ఇక్కడ బ్రహ్మ సమాజ్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వన్ సుప్రీం గాడ్ అంటే కేవలము బ్రహ్మ సమాజంలో దేవుడు ఒక్కడే అనేటువంటి నాదం అనేటువంటిది ఉంటుంది ఏకేశ్వర అంట వర్షిప్ ఇన్ హిమ్ అలోన్ దేవుణ్ణి మీరు ఎక్కడైనా మీరు కొలచవచ్చు భగవంతుని ఆరాధించవచ్చు వర్షిప్ ఆఫ్ హిమ్ నీడ్స్ నో ఫిక్స్డ్ ప్లేస్ ఆర్ టైం మీరు ఏ టైంలో అయినా కాలంతో సంబంధం లేకుండా దేవుణ్ణి ఆరాధించవచ్చు ఓకేనా పూజలు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పాడు దానికి టైం కానీ ప్లేస్ కానీ లేదు అని చెప్పాడు వీ కెన్ అడోర్ హిమ్ అట్ ఎనీ టైమ్ అట్ ఎనీ ప్లేస్ ఎక్కడైనా ఏ కాలంలోనైనా కూడా మనము ఆరాధించుకోవచ్చు హ్యావింగ్ స్టడీడ్ అన్ ద కురాన్ ద వేదాస్ అండ్ ఉపనిషత్ ఉపనిషత్తు బిలీఫ్ వర్ రైట్ ఫ్రమ్ ది ఏ కాంబినేషన్ ఆఫ్ మొనెస్టిక్ ఎలిమెంట్స్ ఆఫ్ హిందూయిజం ఇస్లాం ఇన్ ఎయిటీన్త్ సెంచురీ డిఇజం ఇజిటేరియనిజం అండ్ ది ఐడియాస్ ఆఫ్ ఫ్రీమాసాన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి కురాన్ను కూడా ఇతను చదివాడు వేదాలను చదివాడు ఉపనిషత్తులను కూడా చదివాడు సో వీటన్నిటిలో యొక్క సారం ఏముందంటే కేవలం దేవుడు ఒక్కడనేటువంటి విధానం అనేటువంటిది ఉంది అని చెప్పి ఇక్కడ అందరికీ కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అనేటువంటివి కూడా చాలా ప్రవేశపెట్టాడు సో ఈ హాజ్ ఇంట్రడ్యూస్డ్ మెనీ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ సో రాయ్ బిలీవ్డ్ దట్ ద వెస్ట్రన్ ఎడ్యుకేషన్ టు బీ అండ్ ఇంప్లిమెంట్ ఫర్ ద సోషల్ రిఫార్మ్స్ సో పాశ్చాత్య సంస్కృతి కూడా మనకు అవసరం అని చెప్పి వాదించడం జరిగింది బట్ అట్ ది సేమ్ టైం మన సంస్కృతి బాగలేదని కాదు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి మన సంస్కృతిని సంస్కరిస్తూనే కొత్త వాటిని కొన్ని మనము మన యొక్క సంస్కృతిలోకి ఇన్ప ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పాడు అనమాట అందుకే ఎడ్యుకేషనల్ ముఖ్యంగా విద్యతోనే సమాజం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది సమాజంలో మార్పులు అనేటువంటి వస్తాయని బలంగా ఇతను నమ్మడం జరిగింది అందుకే ఇన్ ఎయిటీన్ సెవెంటీన్ ఇన్ కొలాబరేషన్ విత్ డేవిడ్ హెయిర్ హీ అప్ ద హిందూ కాలేజ్ అట్ కలకత్తా పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరంలో డేవిడ్ హెయిర్ యొక్క సహాయంతో హిందూ కాలేజ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కలకత్తాలో బాగా గుర్తుపెట్టుకోవాలి ఇన్ ఎయిటీన్ ట్వంటీ టూ రాయ్

ఇక్కడ వేదాంత కాలేజీలో ఇక్కడ మెయిన్గా ఆధునికమైనటువంటి భావాలతో కలిగినటువంటి వెస్ట్రన్ కరికుల సిస్టమ్ ఏదైతే ఉంటుందో వాటన్నిటినీ కూడా కరికులంలో భాగంగా చేసుకోవడం అనేటువంటిది జరిగింది అంటే విద్యలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేశాడు రాజా రామ్మోహన్ రాయ్ అదేవిధంగా సోషల్ రిఫార్మ్స్ గురించి కూడా మనం అందరి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈ వాజ్ ద మ్యాన్ హూ ఫాట్ అగనిస్ట్ ద సూపర్స్టిషియన్స్ పాయనీర్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెండ్ సెట్ ఇన్ బెంగాలీ ప్రోస్ అండ్ ఇండియన్ ప్రెస్ చూడండి సూపర్ స్టిషన్ మూఢనమ్మకాలు కానీ ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ ఇవన్నీ కూడా ఇండియన్ ఎడ్యుకేషన్లో ఉండాలి అదేవిధంగా అవి లేకుండా వెళ్ళిపోవాలి ఏవైతే సాంప్రదాయాలు ఉన్నాయో ఉండాలి కానీ అందులో ఉన్నటువంటి మూఢాచారాలు అనేటువంటివి రుగ్మతలు అనేటువంటివి వెళ్ళిపోవాలి అని చెప్తున్నాడు అనమాట అందుకే బెంగాలీ ప్రోస్లో కూడా అనేక రకాలైనటువంటి రచనలు చేశాడు ముఖ్యంగా ఇండియన్ ప్రెస్ కూడా అతను ఎనలేని సేవలు చేయడం అనేటువంటిది కూడా జరిగింది సో క్రుసేజెడ్ అనేశ్ ద హిందూ కస్టమ్ సచ్ సతీ పొలిగమి చైల్డ్ మ్యారేజ్ అండ్ క్యాస్ట్ సిస్టమ్ అప్పట్లో సమాజంలో ఈ సతీ సిస్టమ్ అనేటువంటిది ఉన్నింది పొలిగమి ఎక్కువ మంది బహుభారతత్వం అనేటువంటిది ఉన్నింది అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ చిన్నపిల్లలకు వివాహాలు చేసేటువంటి వాళ్ళు ముఖ్యంగా కుల వ్యవస్థ అనేటువంటిది ఉన్నింది ఇవన్నీ కూడా ఉండకూడదు వీటన్నిటిలో కూడా రిఫార్మ్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాదించాడు సో ఈ డిమాండెడ్ ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ రైట్స్ ఫర్ ఉమెన్ అంటే స్త్రీలకు కూడా ఆస్తి ఎక్కువ ఉండాలని చెప్పి ఇతను ప్రతిపాదన చేయడం అనేటువంటిది జరిగింది ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ సెటప్ సెటపతి బ్రహ్మ సభ ఆల్రెడీ చెప్పాము ఏ మూమెంట్ ఇన్ రిఫార్మ్ రిఫార్మిస్ట్ బెంగాల్ బ్రాహ్మిన్స్ టు ఫైట్ అగేన్స్ట్ సోషల్ ఈ సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా ఈ బ్రహ్మ సభ బ్రహ్మ సమాజ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ సో ఎయిటీన్ థర్టీ హీ హెల్ప్డ్ రేవ్ అలెగ్జాండర్ డఫ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ద జనరల్ అసెంబ్లీ ఇన్స్టిట్యూషన్ నౌన్ యాజ్ ది స్కాటిష్ చర్చ్ కాలేజ్ బై ప్రొవైడింగ్ హిమ్ విత్ ద వెన్యూ వెకేటెడ్ బై బ్రహ్మసభ అండ్ గెటింగ్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఓకేనా పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో అలెగ్జాండర్ డఫ్ అనేటటువంటి ఆయన జనరల్ అసెంబ్లీ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేసి దాన్ని స్కాటిష్ చర్చ్ కాలేజ్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు సో ఇక్కడ బ్రహ్మ సమాజానికి బ్రహ్మ సభకు కూడా అది ఎంతగానో తోడ్పాటును ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో ఈ సపోర్ట్ డైరెక్షన్ ఆఫ్ వెస్ట్రన్ లర్నింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ టు ఇండియన్ ఎడ్యుకేషన్ అంటే పాశ్చాత్య విద్యా విధానాన్ని మన యొక్క భారతీయ విద్యా విధానంలో ఉండాలని చెప్పి బ్రిటిష్ వారితో కూడా వాదించడం అనేటువంటి జరిగింది సో ఈ ఆల్సో సెటప్ వేదాంత కాలేజ్ ఆఫరింగ్ కోర్సెస్ ది సింథటిక్ సింథసిస్ ఆఫ్ వెస్టర్న్ అండ్ ఇండియన్ లర్నింగ్ సో ఈ వేదాంత కాజ్లేజ్లో సో పాశ్చాత్య విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది కూడా జరిగింది సో హిస్ మోస్ట్ పాపులర్ జనరల్ వాజ్ ద సంబంధ కౌమిడి ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సంబంధ కౌమిది ఇట్ ఈ కవర్ ద టాపిక్స్ లైక్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇండక్షన్ ఆఫ్ ద ఇండియన్స్ ఇన్ హై ర్యాంక్స్ ఆఫ్ సర్వీస్ అండ్ సపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషరీ ఈ సంబంధ కౌముదీ అనేటువంటి న్యూస్ పేపర్లో తర్వాత జనరల్ కూడా ఉంది సో దీంట్లో ప్రెస్ అంటే ముఖ్యంగా పత్రికా రంగానికి స్వేచ్ఛని ఇవ్వాలని చెప్పాడు తర్వాత ముఖ్యంగా పరిపాలనా రంగంలో చాలా పెద్ద ఐఏఎస్ కలెక్టర్ లాంటి జాబ్స్ అన్నిటికీ కూడా వాళ్ళకందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పాడు తర్వాత ఎగ్జిక్యూటివ్ డిసి జ్యుడిషియరీ ఇక్కడ న్యాయ సంబంధమైనటువంటి శాఖ ఏదైతే ఉంటుందో దానికి మరియు ఎగ్జిక్యూటివ్ శాఖ మధ్య అధికారంలో విభజన జరిగి ఉండాలని కూడా ఇతను చెప్పడం అనేటువంటిది జరిగింది సపరేట్ పవర్ హెల్స్ అంటాం అనమాట వెన్ ద ఇంగ్లీష్ కంపెనీ మజర్ ద ప్రెస్ రాజా రామ్మోహన్ రాయ్ కంపోజ్ టు మెమోరియల్ అగైన్ దిస్ ఇన్ ఎయిటీన్ ట్వంటీ నైన్ అండ్ ఎయిటీన్ థర్టీ రెస్పెక్ట్లీ సో రాజా రామ్మోహన్ రాయ్కి ఆయన చేసినటువంటి దానికి గుర్తుగానే పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల ముప్పైలో చట్టాలు కూడా బ్రిటిష్ ప్రభుత్వం జారీ చేయడం అనేటువంటిది సో జరిగింది సో అంతేకాకుండా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి రాజా రామ్మోహన్ రాయ్కి శాశ్వతమైన ఏకరూపమైన దైవం అనేటువంటి సూత్రాన్ని కూడా అంగీకరించేటువంటి వారు ఎవరైనా కూడా సో ఈ బ్రహ్మ సమాజంలో ప్రార్థనలు చేసుకోవచ్చు అని చెప్పి ఇతను చెప్పడం అనేటువంటిది జరిగింది అంతేకాకుండా సమాచార చంద్రిక అనేటువంటి దినపత్రిక కూడా ఆరంభించాడు సో ఇందులో బ్రహ్మ సమాజాన్ని విమర్శించేటువంటి వ్యాసాలన్నీ కూడా అందులో ప్రసంగించడం ప్రచురించడం అనేటువంటిది కూడా జరిగింది ఎవరు రాధాకాంత్ దేవ్ అనేటువంటి ఆయన బాగా గుర్తుపెట్టుకోవాలి సమాచార చంద్రిక రాధాకాంత్ దేవ్ ఇక్కడ దాన్ని ధర్మ సభ అనేటువంటి సంస్థను నెలకొల్పాడు ఎందుకు రాజా రామ్మోహన్ రాయ్ యొక్క ఉద్యమాన్ని అరకరడానికి రాధాకాంత్ దేవ్ అనేటువంటి ఆయన ధర్మసభ అనేటువంటి పేరును స్టార్ట్ చేసి సమాచార చంద్రిక అనేటువంటి దినపత్రికను కూడా ప్రారంభించాడనమాట సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఎన్నో రకాలైనటువంటి సో మందిరంలో విగ్రహాలు మూర్తులు ఉండకూడదు అని చెప్పి కూడా ఈ రాజా రామ్మోహన్ రాయ్ చెప్పడం అనేటువంటిది జరిగింది సో తత్వాన్ని అంగీకరించిన వారందరికీ కూడా వాటిలో ప్రవేశం లభిస్తుందని కూడా చెప్పడం జరిగింది సో ఏది ఏమైనప్పటికీ కూడా సో ఒక పక్క దేవేంద్రనాథ్ ట్యాగూరు రాధా కాంతదేవ్ తర్వాత వచ్చి బ్రహ్మ సమాజంలో కేశవ అనేటువంటి ఆయన రావడము తర్వాత బ్రహ్మ సమాజంలో చిలుకలు రావడము తర్వాత ప్రార్థనా సమాజం అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటివి కూడా అప్పట్లో జరిగిపోయాయి అన్నమాట సో ఏది ఏమైనప్పటికీ కూడా రాజా రామ్మోహన్ రాయ్ ఇరవై పంతొమ్మిది శతాబ్దాలలో మత సాంఘిక సంస్కరణోద్యమాలలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించి ఫాదర్ ఆఫ్ సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ ఆఫ్ ఇండియాగా అతనికి పేరు రావడం అనేటువంటిది జరిగింది పంతొమ్మిది ఇరవై శతాబ్దాలలో మత సాంఘిక సంస్కరణోద్యమాలకు పునాది వేసి రాబోయేటువంటి తరాలకు మార్గదర్శులుగా నిలబడంలో రాజా రామ్మోహన్ రాయ్ యొక్క కృషి అనేటువంటిది అన్ని దాంట్లో కూడా ఉంది అటు సామాజిక మత మరియు ముఖ్యంగా ఎడ్యుకేషన్స్లోనూ కూడా అనేక రకాలైనటువంటి సంస్కరణలకు ఇతను ఆర్థినిగా మనము చెప్పుకోవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ సో ఇవన్నీ కూడా రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలుగా మనం చెప్పుకోవచ్చు సో ఇంకా కొన్ని విషయాలు అయితే ఉన్నాయి ఇంకా డీప్గా కూడా మనం వెళ్ళలేదు సో ఇవన్నీ కూడా బేసిక్స్ నాలెడ్జ్ కాబట్టి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ సో వాచ్ దిస్ వీడియో Uh, share this video and don't forget to subscribe my channel for more updates. So, so thanks for watching. So, thank you, thank you, one and all.